something for you. ఏంటిది? ఇది ఆ ఆటో డ్రైవర్ని కాపాడినందుకు. ఓ థ్యాంక్స్. బై ద వే ఆ ఇంటర్వ్యూ చూసి మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఓ అదా, నేనే కాపాడిన రేంజ్కి అందరూ నన్ను మెచ్చుకున్నారు. అమ్మయ్యా, ఆల్ హ్యాపీస్ కదా. డిన్నర్ అయిపోయిందా? డిన్నరా? ఏమండి, ఎవరన్నా రిసెప్షన్కి వస్తే ఫంక్షన్ ఎలా జరిగిందో అడుగుతారు, మీరేంటండి డైరెక్ట్ ఫుడ్ గురించి అడుగుతున్నారు? ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు పుట్టడమే ఇంత ఇంటెలిజెంట్గా పుట్టారా, లేదా పెరుగుతూ పెరుగుతూ ఇంటెలిజెంట్ అయ్యారా? అదేలాగండి, పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా ఎలా పుట్టగలం? అదేం లేదండి, మన ఇంట్లో పెద్దలు అంటుంటారు కదా, పిల్లలు తండ్రిలా స్ట్రాంగ్గా పుట్టారని, లేదా తల్లిలా షార్ప్గా పుట్టారని, ఈ రెండిట్లో మీరు ఏది అని. ఓ, అలా చూస్తే నేను పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా పుట్టింటా. దానికి రీజన్ ఏంటంటే మా అమ్మ చాలా షార్ప్. మరి మీ నాన్నగారు? మీలాగా. నాలాగా? మా అమ్మాయిలు మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే మిమ్మల్ని టుమాంగి అని పిలుస్తాం. టుమాంగియా అంటే? టుమాంగి అంటే చూడటానికి క్లవర్గా ఉంటారు, బట్ విషయం ఉండదు. ఏయ్ హలో. ఐ మీన్ కళ్ళ కపటం లేకుండా ఉండే అమాయకులని అర్థం. మీరంటుంటే ఎందుకో తిడుతున్నా పొగుడుతున్నట్టే ఉంది. ఓకేలేండి, సరే నేను వెళ్తా. జనని ఫ్రెండ్స్, ఇటు చూడండి. ఫ్రెండ్ అనే పేరుతో సైట్ కొడితే నాకు అస్సలు నచ్చదు. ఫ్రెండ్ అంటే లాస్ట్ వరకు ఫ్రెండ్ లాగానే ఉండాలి. లేదా నన్ను ఇంప్రెస్ చేసి లవ్ చేయాలనుకున్నారనుకో, ఓపెన్గానే ట్రై చేయండి. సో ఫ్రెండ్ అంటారా? ట్రై చేస్తారా? నాకు వన్ డే టైం కావాలండి. వన్ డేయా? దేనికి? 24 hours తెలుస్తుంది కదండి. ఓకే, చూద్దాంగా, బాయ్. బాబు టీ. థ్యాంక్స్ ఆంటీ. అవును, మా జననిలో మీకు అంతగా ఏం నచ్చింది? జననిలో నాకేం నచ్చిందని చెప్పాలంటే, ఓపెన్గా మాడుకోవాలంటే ఆంటీ, ఈ గ్లాసే చిన్నది, అందులో కూడా సగమే టీ పోసారు చూసారా, ఎక్కడికో వెళ్ళిపోయారంటే. మీరు కుటుంబాన్ని అలాగే నడపాలంటీ. నేను అంకుల్లాగా అనవసరం ఖర్చు పెడతా, లూజ్ హ్యాండు, వచ్చిన డబ్బులే నిలవావు. కానీ మన జనని అచ్చం ఇలా ఆంటీ, చాలా బ్రిలియంట్. అదే నా లైఫ్లో కూడా జని లాంటి ఒక అమ్మాయి. మా అమ్మాయిని 2-3 times చూశానంటున్నావు, మా అమ్మాయి గురించి నీకేం తెలుసు? జనని గురించి నాకేం తెలుసు అంటే, అది అంకుల్ 20 years పెంచి పెద్ద చేసిన మీకే తెలియని ఒక సీక్రెట్ మన జనని గురించి నాకు తెలుసు అంకుల్. వాట్? మన జననీకి 3 backlogs ఉన్నాయి అంకుల్. మొన్న ఎగ్జామ్ నాతోనే కదా రాసింది. ఈ విషయం మన ఆంటీకి కూడా తెలిసే. ఆంటీ? అవును. మీరు చెప్పేది నేనెందుకు నమ్మాలి? ఓ, ఈ ఫోటో చూసి కన్ఫ్యూజ్ అయిపోయారా? యాక్చువల్లీ ఈ ఫోటో కూడా మన జననీ రెడీ చేయించింది అంకుల్. మీరు నోట్ చేశారంటే వేరే అమ్మాయి బాడీకి తన ఫేస్ను పెట్టి లైటింగ్తో పాటు ఏం మ్యాచ్ చేసింది అంకుల్. ఇన్ని తెలివితేటలు మనకి యాడ్ ఉంటాయి అంకుల్. హలో, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? మీ గురించి అంకుల్. మీ అమ్మాయి భాషలో చెప్పాలంటే మీరొక డుమాంగి అంకుల్. డుమాంగియా? చూడ్డానికి బాగా మేధావులా ఉంటారు, కానీ మ్యాటర్ ఉండదు. వాట్? అదే అంకుల్, కల్లా కపటం లేని మనిషిని చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంకుల్. బాబు, ఇంకో టీ కావాలా? ఇచ్చేయండి ఆంటీ. ఆంటీకి నేను బాగా నచ్చినట్టున్నాను అంకుల్. ఒకవేళ మీ నాన్నగారి జాబ్ మీకు వస్తే మంత్లీ ఎంత వస్తుంది? అది మినిమం 30,000. సో నైస్. ఏ, ఇక్కడేంటి? హాయ్. ఏం లేదు జన్ని, ఊరిని మీ నాన్నగారు ఒకసారి కలిసి వెళ్దామని వచ్చా. మా ఫాదర్నా? ఎందుకు? చూడు జనని, నేను పడేయడానికి మినిమం 2 months పడుతుంది. 2 months ఎలాగైనా పడిపోతావు అనుకో, కానీ దాని తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చి మా డాడీ నువ్వు అన్నారు, మా మమ్మీ నువ్వు అన్నారు, మా ఫ్యామిలీ నువ్వు అన్నారు అన్నావు అనుకో, నా 2 months బొక్క. అందుకే ముందు వెళ్ళి ఫ్యామిలీని పడేసి వచ్చా. ఇప్పుడు మనం క్లియర్ కదా? హలో, క్లియరా? ఏంటి క్లియర్? దేని క్లియర్? జనని, జనని ఒక నిమిషం. ఐ లవ్ యూ జనని. లుక్ సత్య, టైం వేస్ట్ చేసుకోవద్దు. మా ఇంట్లో లవ్ గివ్ అంటే తోలు తీస్తారు. వెళ్ళు. అలా అంటే ఎలా జనని? ఎన్నాల నుంచి ట్రై చేస్తున్నారు? 10 months 3 days బ్రదర్. 10 months 3 days? బ్రో, ప్రపోజ్ చేసి. ప్రపోజా? నేను కూడా జరుచుకున్నాను బ్రదర్. ఈ మధ్యన ఏవేవో వస్తున్నాయి, చాలా టైం అయింది. జర్నీ సరే, పని చేయండి బ్రదర్. నేను జస్ట్ జర్నీ ఫాదర్తో మాట్లాడొస్తున్నా. ఆయన మంత్కి మినిమం 30,000 salary ఉంటే చాలు, ఓకే అనేస్తున్నారు. మీరు ఈ రూట్లో టైం వేస్ట్ చేయకుండా
ఆ రూట్ నుంచి వచ్చారనుకోండి, ఈ జనని మీ జనని అయితే అది వర్కౌట్ అవుతుందా? 100% బ్రో. థ్యాంక్ యూ బ్రదర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, సూపర్ ఐడియా బ్రదర్. ఆ బ్రదర్, యా మీరేమనుకోనంటే ఈ బొకే ఎలాగో ఈరోజు మీకు యూజ్ అవ్వదు, నాకన్నా ఇస్తే. నువ్వెందుకు పని కట్టుకుని మరి వాడిని రెచ్చగొట్టావు? వాడి అప్రోచ్ నచ్చకే వాడిని నేను అవాయిడ్ చేశాను. వాడా? వాడేం చేశాడు? ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి లవ్ యాక్సెప్ట్ చేయమన్నాడు. అరేరే, రాంగ్ రూటు. పాపం వదిలే జర్నీ, 10 నెలలు 3 రోజులు నేనకి తిరిగాడు. ఇదే టైమింగ్ ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసినాడు అనుకో, ఇప్పటికి తండ్రి కూడా అయి ఉండేవాడు. అయినా మనం వచ్చిన ఐడియాకి 2-3 నెలల్లో మంచి ఉద్యోగంతో వచ్చేస్తాడు, అప్పుడు కూడా నువ్వు నో అనే అంటావు. అట్లీస్ట్ నిన్ను ప్రేమించిన పాపానికి ఆడికి ఉద్యోగం దొరికినట్టనే ఉంటుంది కదా. సో సో ఐ లవ్ యూ. చూడన్నా, వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. వీడేమో తన ఫ్రెండ్ చెల్లెల్ని 2 ఏళ్ళుగా ప్రేమిస్తున్నాడు, ఈ విషయం వీడి ఫ్రెండ్కి అస్సలు తెలియదు. వీడొక వడ్డీ వ్యాపారి, వాడేరియాలోనే వాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడన్నయ్య కుర్రాడు. ఈ విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిందన్నా. అంతేకాకుండా రేపు నైట్ 8 ఇంటికి వీళ్ళని డైవర్ట్ చేసి అల్యూమినియం ఫ్యాక్టరీకి రప్పించండి. అదే టైంలో వీళ్ళ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ధ్వంసం చేయండి. మర్చిపోవద్దు, మన కుర్రాల్ని వాళ్ళ కేటరింగ్ యూనిఫామ్లో వెళ్ళమని చెప్పు. దీనివల్ల ఆటోమేటిక్గా వీళ్ళ మీద పోలీస్ కేసు రిజిస్టర్ అవుద్ది. ఆ తర్వాత వీడి దీన్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇద్దరిని కలిపి చంపేయండి. ఇప్పుడు ఎవరి మీద డౌట్ వస్తుందిరా? వాళ్ళ ఆఫీస్ నాశనం చేసినారు కాబట్టి పగబట్టి చంపేశారు. మరింకేంట్రా చేసేయండి. సార్ చెప్పండి సార్. సూర్య, జ్ఞానశేఖర్ గారి రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఈరోజు మీ ఫ్రెండ్ 7 గంటలకు వెళ్ళి అక్కడేదో ఫర్నిచర్ మొత్తం విరగొట్టాడని దాచుకోవడం కంప్లైంట్ ఇచ్చాడు. ఏంటి సార్ ఏమంటున్నారు సార్? మీరు లాస్ట్ 2 అవర్స్ నుంచి నాతోనే ఉన్నారు సార్. అవునా? ఎవర్రా? ఎనీవేస్ వాడు కంప్లైంట్ ఇచ్చాడు, నేను యాక్షన్ తీసుకోవాలి. నువ్వు పనిచేయి, మీ ఫ్రెండ్ని ఇంటికి వెళ్ళొద్దని చెప్పి ఏదైనా సేఫ్ ప్లేస్లో ఉండమను. సరే సార్. ఏమైందిరా? అడుగుతున్నా కదా. ఇక్కడి నుంచి వెళ్దాం పోతా, ఇక్కడి నుంచి బయలుదేరుతాం, పదండి రా తొందరండి. రా.